వస్తువుల యొక్క పొడవును పోల్చడం ద్వారా పిల్లలు కొలతల గురించి నేర్చుకోగలరు కొలతలని నేర్పించడానికి ఇలా చేయవచ్చు మొదటిగా వివిధ పొడవులో ఉన్న కొన్ని కర్రలను తీసుకోవచ్చు వీటిలో అన్నిటికంటే ఏది పొడవుగా ఉంది మరియు ఏది చిన్నగా ఉంది అని అడగండి అప్పుడు వాళ్ళు చిన్న నుంచి పెద్ద కర్రని ఒక వరస క్రమంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు మీరు కర్రలను కలిపేసి ఈసారి పెద్ద నుంచి చిన్న కర్రని ఒక వరస క్రమంలో పెట్టమని అడగవచ్చు మీరు ఈ విధంగా తీగలతో పెన్సిళ్లతో లేక అనేక రకమైన వస్తువులతో చేయవచ్చు రకరకాల పొడవుగల వస్తువులను కొలవడం వలన పిల్లలు కొలతలు నేర్చుకోవడమే కాకుండా వారిలో తార్కిక ఆలోచన కూడా అభివృద్ధి చెందుతుంది